కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలు చేసుకుంటాం మనం. ఈ సందర్భంలో అన్నగారు 27వ వర్ధంతి, ఆ సందర్భంగా పెద్దలందరూ కలిసి నాయకుల ద్వారా ఆధ్వర్యంలో అన్నగారు మంచి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే అతనితో నేను సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేశాను, అతనితో ఉన్న అనుబంధం నాకు. మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. అతను రాజకీయాల్లో వచ్చిన తర్వాత అతనికి ఏమీ తెలియదు రాజకీయాలు అనుకున్నారు, కానీ నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రికి రానది మంచి ఆలోచన అతనికే వచ్చాయి. అనేక కార్యక్రమాలు చేశారు అని చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారు పరిపాలించిన కాలం స్వర్ణయుగం. ఇప్పుడు మనం రాక్షసుల రాజ్యంలో ఉన్నాం, దుర్మార్గుడి రాజ్యంలో ఉన్నాం, ఒక సైకో పరిపాలనలో ఉన్నాం. మళ్ళీ స్వర్ణయుగం రాగవాలంటే ఈ సైకో పోవాలి, తెలుగుదేశం రావాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి. దానికోసం ప్రజలందరూ సహకరించాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తూ. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి.